నర్సరీల మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రుద్రంగి ఎంపీడీఓ శంకర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నర్సరీ పనులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయ కృషితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లోని నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మల్లయ్య, సర్పంచ్ తర్రే ప్రబలత, టీఏ ధనుంజయ్, నాయకులు మనోహర్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా లేబర్ పనికి రావాలి. ఈ నర్సరీ మాత్రం రెండు మూడు వేళ పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. గ్రామంలో ఉపాధి హామీ నిమిత్తం జరుగుతున్నటువంటి పనుల్లో ఈరోజు దాదాపు ఉపాధి హామీ పనులు వేగవంతం చేయడం కోసం దీన్ని పూర్తి మనం అనుకున్న డిమాండ్ ప్రకారంగా మొక్కలన్నింటినీ ఇక్కడ సిద్ధంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. పథకంలో భాగంగా నర్సరీని పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఆఫీసర్లు మరియు ఎంపీడో ఆఫీసర్ భాగంగా ఈరోజు సొంత ప్లేస్ను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా 100,000 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మొక్కలను పెంచాలని కోరుకుంటూ ఈ నర్సరీ పెంపుదల అనేది మొన్న నుంచి ఉన్నది, కానీ ఇక్కడ లేబర్ సరిగ్గా లేకపోతే స్లో అయింది. ఇప్పుడు మా మొన్న నుంచి మన గౌరవ డిఆర్డీఓ సారు, గౌరవ ఎంపీపీ గారు ఇప్పుడు ఇంకా మన టార్గెట్ పెంచేటట్టు చేయాలని ఈ సర్పంచ్ ప్లస్ అందరి సమస్త మండల సర్పంచ్లకు ప్లస్ గౌరవ ఎంపీడీసీలకు, గౌరవ సర్పంచ్లకు అందరికీ కోరుతున్నాను.